ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక మంచి మాట గుర్తు చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. ఆ మంచి మాట ఏంటంటే, ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉన్న వాళ్ళని ఈ లోకంలో ఏ శక్తి ఓడించలేదు. సో మనలో మనకున్న నిజాయితీ, మన మీద మనకున్న నమ్మకం, ఇతరుల మీద మనకున్న ప్రేమ, ఈ త్రీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని ఈ లోకంలో ఏ శక్తి ఓడించలేదు, అలాగే ఎవ్వరు ఓడించలేరు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఒక ఫేషియల్ యూస్ చేశాను. ఆ ఫేషియల్ ఏం యూస్ చేశాను, ఎలా యూస్ చేశాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటాం కదా, సో అలాంటి ఫ్రూట్ ఫేషియల్నే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. నేను విఎల్సిసి నేచురల్ సైన్సెస్ నుంచి యూస్ చేస్తున్నాను. విఎల్సిసి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను నేను. సో విఎల్సిసి పపాయ ఫ్రూట్ ఫేషియల్ యూస్ చేస్తున్నాను. ఇది ఫర్ బ్లిమిషెస్ ఫ్రీ, ఫెయిరర్ కాంప్లెక్షన్స్ వాళ్ళకి బ్లిమిషెస్ ఫ్రీ యూజ్ అవుతుంది. సో ఇందులో 6 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. సో ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను మీతో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇలా వస్తుంది. టోటల్గా 6 స్టెప్స్ అన్నమాట ఇవి. సో ఇటు త్రీ. సో మనకి ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్ అండ్ టోనర్. ఫస్ట్ మనం క్లెన్జర్ అండ్ టోనర్ యూస్ చేస్తాం. తర్వాత స్క్రబ్, జెల్, క్రీమ్ అండ్ ప్యాక్. సో ఈ 6 స్టెప్స్ని మనం యూస్ చేస్తాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫేషియల్ చేసుకున్న ఆర్ ఎనీ షీట్ మాస్క్ యూస్ చేసుకున్న ఫస్ట్ మనం మన ఫేస్ని నీట్గా ఉండాలి. ఎటువంటి మేకప్ మన ఫేస్ మీద ఉండకూడదు. సో అప్పుడు మనం ఫేషియల్కి రెడీగా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వస్తాను. ఫ్రెండ్స్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటాం కదా, సో అలాంటి ఫ్రూట్ ఫేషియల్నే నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. అండ్ నేను వచ్చేసి విఎల్సిసి నేచురల్ సైన్సెస్ నుంచి యూస్ చేస్తున్నాను. పపాయ ఫ్రూట్ ప్యాక్ అనమాట ఇది. సో పపాయ అన్నది మన ఫేస్కి చాలా మంచిది కదా, సో అలాంటి పపాయతో రెడీ అయిన ఫేషియల్ కిట్ అనమాట ఇది. సో ఇది ఫర్ బ్లిమిషెస్ ఫ్రీ, ఫెయిరర్ కాంప్లెక్షన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో టోటల్గా 6 స్టెప్స్ ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది మీకు. 1, 2, 3 and 4, 5, 6. సో 6 స్టెప్స్ మనం టోటల్గా యూస్ చేస్తే మన ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఫేషియల్ చేసుకున్నా ఆర్ మన ఫేస్ మీద ఎటువంటిది అప్లై చేసినా మన ఫేస్ అన్నది ముందు నీట్గా ఉండాలి. ఎటువంటి మేకప్ మన ఫేస్ మీద ఉండకూడదు. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకుని వస్తాను. సో ఫ్రెండ్స్ నేను ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని వచ్చాను. సో ఏ మేకప్ లేదు నా ఫేస్ మీద. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ యూస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అండ్ టోనింగ్ రెండు కలిపి ఈ ప్రోడక్ట్లో ఉంటాయి. సో దీన్ని మనం యూస్ చేద్దాం ఇప్పుడు. సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది మీకు. సో దీన్ని ఇప్పుడు మనం యూస్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అండ్ టోనర్ అన్నమాట. సో దీన్ని మనం జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ మనం ఈ ప్రోడక్ట్ని యూస్ చేయాలి. సో ఇలా మనం మసాజ్ చేసుకున్నాం కదా. సో నేను ఒక వైప్ తీసుకున్నాను. వైప్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని సో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్ ఇలా వైప్ చేసుకున్న తర్వాత మనం వెట్ ఫేసే ఉండాలి. ఫేస్ మనకు వెట్గా ఉన్నప్పుడే సో ప్రొడక్ట్ టూ యూస్ చేస్తున్నాను. పప్పయ్య సీడ్ స్క్రబ్ అన్నమాట ఇది. సో మీకు లైటింగ్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. సో ఇది స్క్రబ్. సో దీన్ని మనం వెట్గా ఉన్నప్పుడే యూస్ చేయాలి. సో ఫ్రెండ్స్ జెంటిల్గా మనం స్క్రబ్ చేసుకోవాలి. సో స్క్రబ్ కదా, ఇందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉండడం వల్ల మనకి ఫేస్ అన్నది డీప్గా, మన ఫేస్ మీద ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ స్టెప్ టూ వల్ల. సో 3 to 4 minutes ఇలా స్క్రబ్ చేసుకోండి. చాలా స్లోగా ఈ ప్రాసెస్ అనేది మనం చేయాలి ఫ్రెండ్స్. చాలా స్లోగా స్క్రబ్ చేసుకోండి ఇలాగా ఫేస్ మొత్తం. ఒకవేళ మీకు ఆరిపోతూ ఉన్నప్పుడు కూడా లైట్గా వాటర్తో మనం దీన్ని తడుపుకుంటూ ఇలా స్క్రబ్ చేసుకోండి. ఇలా 3 to 4 minutes మనం స్క్రబ్ చేసుకోవాలి మొత్తం. సో ఫ్రెండ్స్ 3 to 4 minutes మనం లైట్గా జెంటిల్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కాటన్ ఆర్ వైప్, నేనైతే వైప్స్ తీసుకున్నాను. సో వైప్తో నీట్గా దీన్ని అందరిని వైప్ చేసేస్తున్నాను. టూ అన్నది మనం క్లీన్ చేసాం కదా నీట్గా కాటన్తో క్లీన్ చేసుకోవాలి. 3 to 4 minutes మనం మసాజ్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 అన్నమాట. 3 వచ్చేసి జెల్. ఈ జెల్ ఏంటంటే మనం సో జెల్ అన్నది ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ జెల్ ఏంటంటే మన ఫేస్ మీద అప్లై చేసుకొని సో లైట్గా దీన్ని కూడా మసాజ్ ఇచ్చుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఈ జెల్ అంతా మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో అప్పటి వరకు మనం లైట్గా ఇలా మసాజ్ ఇచ్చుకోండి. సో ఇలా మసాజ్ వల్ల అండ్ స్క్రబ్ వల్ల మన ఫేస్ లోపల నుంచి మనకి గ్లో అన్నది బయటకి ఇస్తుంది అనమాట. అండ్ ఇది పపాయ కదా, సో మంచి ఫ్రేగ్రెన్స్తో కూడా ఉంది. కిట్ ఓపెన్ చేసిన అంటే ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇలా లైట్గా సర్క్యులర్ మోషన్లో ఇలా మసాజ్ ఇచ్చుకుంటూ మనం చేసుకోవాలి. స్పూర్తిగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. సో స్టెప్ 3 ఇక్కడతో మన స్టెప్ 3 కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టెప్ 4 మసాజ్ క్రీమ్ అనమాట ఇది. సో ఇది అప్లై చేసుకోవాలి ఇప్పుడు. సో మనం స్టెప్ 4 అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ దీన్ని మనం 5 to 10 minutes మనం మసాజ్ చేయాలి. ఇలా జెంటిల్గా తీసుకొని, ఇదొకటి మసాజ్ క్రీమ్ అనమాట ఇది స్టెప్ 4 అన్నది మనకి. సో 5 to 10 minutes అయినా మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి డ్రైగా అయిపోయింది అనుకుంటే మనం లైట్గా వాటర్ తీసుకొని, సో ఇలా వాటర్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. మినిమం 5 to 6 minutes మనం మసాజ్ నేర్చుకోవాలి ఫేస్కి. సో ఇలా సర్క్యులర్ మోషన్లో ఇచ్చుకోవడం వల్ల సో మనకి అలా డ్రై అయిపోతూ ఉంటుంది. సో మనం లైట్గా వాటర్ని మళ్ళీ మన ఫింగర్స్ని వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ మనం మసాజ్ ఇచ్చుకోవాలి.
సో ఇలా సర్క్యులర్ మోషన్ అయిపోయిన తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. సో ఇలా ఇలా సో ఇలా అనుకోండి మొత్తం ఆఫ్టర్ ఒక జెంటిల్ మసాజ్ తర్వాత మళ్ళీ ఒక కాటన్ వైప్ తీసుకొని నీట్గా ఇలా వైప్ చేసుకోండి ఫేస్ అంతా. సో ఈ స్క్రబ్బింగ్ అనేది ఈ మసాజ్ అన్నది మనం చాలా లైట్గా తీసుకోవాలి. మనం మసాజ్ ఎంత బాగా ఇచ్చుకుంటే లోపల నుంచి గ్లో అంత బాగా వస్తుంది. అలా మనం కాటన్తో వైప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టెప్ 5 యూస్ చేస్తున్నాము. ఇదేంటంటే ఒక ప్యాక్ అన్నమాట, పపాయ ఫ్రూట్ ఫేషియల్ యాంటీ ట్యాన్ ప్యాక్, ఆరెంజ్ యాంటీ ట్యాన్ ప్యాక్. సో మనం ప్యాక్ని ఇప్పుడు అప్లై చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ స్టెప్ 4 అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టెప్ 5 యూస్ చేస్తున్నాము, ప్యాక్ అన్నమాట. సో ఈ ప్యాక్ని మనం మినిమం 10 to 15 మినిట్స్ మనం ఈ ప్యాక్ని ఉంచుకోవాలి. ఇలా ట్యాన్ మొత్తం ప్యాక్ మొత్తాన్ని ఇలా అప్లై చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని 10 to 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని మళ్ళీ నీట్గా వైప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుస్తాను. చూసారు కదా నేను కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టుకున్నాను. సో 15 మినిట్స్కి ఇలా నీట్గా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా మన హ్యాండ్స్ని వాటర్లో డిప్ చేసి ఇలా మసాజ్ ఇచ్చుకుంటూ క్లీన్ చేసుకోండి మొత్తం. సో ఫ్రెండ్స్ అలా మసాజ్ ఇచ్చుకుంటూ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మీరు ఇలా నీట్గా కాటన్తో మొత్తం ఫేస్ మొత్తాన్ని వైప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇలా నీట్గా వైప్ చేసుకున్నాను ఫేస్ అంతా నీట్గా. అండ్ ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా మన ఫేస్ని డ్రై చేసుకోవడమే. సో ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా మన ఫేస్ని జస్ట్ ఇలా ప్యాక్ చేసుకోండి, అంతే ఒత్తుకోండి. జస్ట్ ఇలాగా రబ్ చేయకండి మొత్తం, ఇలా ఒత్తుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్టార్టింగ్ ఫేస్కి ఇప్పుడు ఫేస్కి డిఫరెన్స్ చూసారు కదా. మనం ఫ్రూట్ ఫేషియల్ అన్నది చేసుకున్న రోజే మనకి డిఫరెన్స్ కనిపించదు, 1 డే తర్వాత మనకి ఈ డిఫరెన్స్ అన్నది ఫేస్లో గ్లో అన్నది మనకు వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా ఇన్స్టెంట్గా లైట్గా గ్లో వచ్చింది కదా ఫేస్లో. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరూ యూస్ చేయండి, యూస్ చేసి ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు స్టెప్ 6 అన్నమాట మాయిశ్చరైజింగ్. ఇప్పుడు మనం స్క్రబ్బింగ్, మసాజ్ అండ్ ప్యాక్ ఓపెన్ చేయడం వల్ల మనకు పోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. సో ఈ మసాజ్ ఈ మాయిశ్చరైజర్ వల్ల మనకి పోల్స్ అన్నది క్లోజ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుందాం. సో ఫ్రెండ్స్ 5th స్టెప్ అంటే ప్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాము. ఐదర్ ఈ మాయిశ్చరైజర్ యూస్ చేయండి మ్యాక్సిమం, లేదంటే మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఏది ఉన్నా కూడా యూస్ చేయొచ్చు.
సో ఫ్రెండ్స్ ఇలా మాయిశ్చరైజింగ్ అప్లై చేయండి. సో ఇక్కడతో మన 6 స్టెప్స్ ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఫేషియల్ అయితే 6 స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దాన్ని మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. వాయిస్ ఓవర్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేసేసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.